రజనీకాంత్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది స్టైల్ మేనరిజమ్స్. దాదాపు 10 ఏళ్ళు రజనీకాంత్కు సరైన హిట్ లేదు. 2009లో వచ్చిన రోబో తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. కానీ ప్రతి సినిమాకి అంజనాలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. కబాలి తర్వాత ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం జైలర్ సినిమాకే వచ్చింది. ట్రైలర్ కట్ అదిరిపోవడంతో, నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో అంచనాలు భారీగా పెరిగిపోయింది. మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చేసుకుంటూ పోతానే ఉండాలి. అర్థమైందా రాజా అంటూ ఆడియో ఈవెంట్లో పవర్ పంచులు వేసిన జైలర్ చిత్రానికి హైప్ వచ్చేటట్టు చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ రేంజ్లో హైప్ వచ్చిన జైలర్ సినిమా అంచనాలను అందుకున్నాయా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. టైగర్ ముద్దువెల్ పాండియన్ భిన్నభావాలున్న కఠినమైన జైలర్. ఖైదీలను క్రమశిక్షణలో ఉంచడానికి కొన్ని కఠినమైన నిర్ణయాల్ని తీసుకుంటాడు. అదే సందర్భంలో పాండియన్ది అందమైన ఫ్యామిలీ. బాధ్యత గల తండ్రిగా, ప్రేమ కలిగిన భర్తగా ఉంటాడు పాండియన్. తాను జైలర్గా ఉన్న జైలు నుంచి ఓ గ్యాంగ్స్టర్ తప్పించుకోబోతున్నారన్న ప్రయత్నాలను అడ్డుకట్టు వేస్తాడు ముత్తువెల్ పాండియన్. ఆ ప్రయత్నంలో భాగంగా గ్యాంగ్స్టర్ ముఠ పాండియన్ కొడుకుని దారుణంగా చంపేస్తారు. దీంతో ముత్తువెల్లో మరో రూపం బయటకు వస్తుంది. సాధారణ జైలర్ అత్యంత క్రూరుడుగా ఎలా మారాడు, అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి, ఓవైపు పగ మరోవైపు బాధ్యత, ఈ రెండింటి నడుమ టైగర్ ముత్తువెల్ పాండియన్ పడిన ఘర్షణి జైలర్ సినిమా. ఈ సినిమాలో రజనీకాంత్ కి జోడీగా రమ్యకృష్ణ నటించడం వీరి కోంబోపై క్రేజ్ ఏర్పడింది. నరసింహ సినిమాతో వీరిద్దరు ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమా విడుదలై 24 ఏళ్ల తర్వాత మళ్లీ రమ్యకృష్ణ రజనీకాంత్ కలిసి నటించడం జైలర్ సినిమాకు మరో ప్రత్యేకత. ఈ సినిమాలో ఒక్క సూపర్ స్టార్ మాత్రమే కాదు, చాలా మంది స్టార్లు ఉన్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్ గా చేయడం విశేషం. రజనీకాంత్ చాలా కాలం తర్వాత ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారనే చెప్పాలి. తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశాడు. అనిరుద్ మ్యూజిక్ తో అదరగొట్టేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో తన మార్క్ చూపించాడు. ఫస్ట్ ఆఫ్ యోగ్ బాబు, రజనీకాంత్ సీన్స్ నవ్వులు తెప్పిస్తాయి. మోహన్ లాల్ ఉన్నది కొద్దిసేపైన అదరగొట్టేశాడు. డైరెక్టర్ నెల్సన్ డాక్టర్ సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిన సినిమా. ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.